శరచంద్ర. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్, థాంక్యూ ఫర్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్ సో ఫార్. థాంక్యూ. ఫ్రమ్ ద బిగినింగ్ యూ బీన్ వాచింగ్ యూ. పర్సనల్లీ ఇది నాకు మోస్ట్ ఇంపాక్ట్ కలిగించిన, లైక్ స్పాయిలర్ అని కాదు బట్ ఒక సీన్ గురించి చెప్పాలనుకుంటే, లైక్ ఆల్మోస్ట్ ఇన్ ది ఎండ్ ప్రీ క్లైమాక్స్లో, లైక్ ఆ గట్లు అన్నీ తీసేసిన తర్వాత, లైక్ పంజాబ్ రామ్ ఇస్ గోయింగ్ ఇన్ దిస్ బోట్ స్ట్రాలిస్ట్, లైక్ చెక్కింగ్కి ఎలా ఉంది ఇది అని, ఐ ఫెల్ట్ లైక్ నా సొంత ఇల్లుని మొత్తం క్లీన్ చేసేసాను నేను, అలా చూసుకుంటున్నాను. అండ్ అలా వెళ్తున్నప్పుడు ఆ మూలన ఎక్కడైతే ఒక గట్టు మళ్ళీ స్టార్ట్ అయిందో, అందులో అభిరామ్ ఎంత ఇరిటేట్ అయ్యాడో నేను కూడా అంత ఇరిటేట్ అయ్యాను. అంటే ఈ చెదలు అన్ని తీస్తాం కదా, మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయి అయిపోయింది క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చేసరికి అంతే, లైక్ అక్కడ ఇట్ వాజ్ లైక్ కనెక్టింగ్ అన్నమాట. Okay. Like went in very deeply. Okay. And one more point, Abhiram and Vishakha Gani interaction scene lo, like vallidaru aa intlo maatladina democracy gurinchi prajala gurinchi maatladadi, like a discussion, like the points were very good, but the environment akkada, like oka side lo Friedrich Nietzsche, Karl Marx, like very very big cutouts vallo undi. అండ్ గాంధీ, బై ది వే మార్క్స్ కాదు అది, నీషే అండ్ డార్విన్, డార్విన్ ద అదర్ వన్ ఇస్ డావిన్సి ఇన్స్పిరేషన్, లైక్ వాళ్ళ ఫాదర్ ఇన్స్పిరేషన్ ఇది. సో అంటే అదంతా లైక్ గ్రాండియర్ గా, లైక్ ది ఎంటైర్ ఏరియా ఇస్ కవర్డ్ విత్ దెం, అండ్ గాంధీయిజం ని లైక్ ఒక ఇట్స్ జస్ట్ దేర్ ఒక కార్నర్ లో, అది లైక్ సింబాలిక్ గా ఇట్ షోస్ నవ డేస్ కి అసలు యాక్చువల్ గా అయితే లేదు గాంధీజం అనేది, గాంధీ వెనక తిరుగుంటది. అంటే చూడలేక తిరిగారు, వ్యవస్థను చూడలేక ఆయన తిరిగారు, వెన తిరిగారు, సింబాలిక్, అద్భుతం. ఎప్పుడైతే నాన్నగారు అది ఇచ్చారో ఆ గోడ మీద పెట్టాను, అప్పటి నుంచి ఇంకా నేను దాన్ని బ్యూటిఫుల్ గా అనలైజ్ చేస్తున్నారు. అంటే ఈవెన్ ఆర్ట్ వర్క్ కూడా అంత నీట్ గా అంత బ్యూటిఫుల్ గా అనలైజ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఎందుకు, కొంతమంది మెయిన్ స్ట్రీమ్ పీపుల్ ఇది ఎవరికి అర్థం కావట్లేదనో, అర్థం కాదనో, అర్థం కాలేదనో, యూత్కి అర్థం కాలేదనో, లేకపోతే పామర్లకు అర్థం కాలేదనో, ఈరోజు టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళు వీడియోలు పెడుతున్నారు డైరెక్ట్గా ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం. మరి వీళ్ళకి అర్థం కాలేదని ముందే ఎందుకు వీళ్ళు ఫిక్స్ అయ్యారు? నేను ఎక్కడో బ్యాక్ థాట్లో అవన్నీ మేము ఒక పెయింటర్ లాగా సెట్ చేసుకుంటాం అట్మాస్ఫియర్, దానిలో నుంచి ఇటువంటి లేయర్స్ అర్థాలు మీరు, అంటే ఇందాక మీరు చెప్పింది కూడా ఒక మన ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు సడన్గా ఒకటి వచ్చి చెత్త పడేస్తే ఎలా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే లైక్ ఫిల్మ్ మీడియా హ్యాస్ లైక్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ లైక్ ద సొసైటీ, బట్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. లైక్ మీది ఇప్పుడు పాత ప్రస్థానం కానీ, లైక్ మీకు ప్రస్థానం బెటర్ నచ్చిందా, ఏ సినిమా బెటర్ నచ్చింది? ప్రస్థానం కంటెంట్ వాజ్ బెటర్, ఇంపాక్ట్ఫుల్ వాజ్ రిపబ్లిక్, రిపబ్లిక్ వే ఇంపాక్ట్ఫుల్. ప్రస్థానం అంటే ఇట్స్ లైక్ ఓకే సమ్ అదర్ పీపుల్స్ స్టోరీ, అంటే మనకన్నా పైన ఉన్న వాళ్ళు అన్న ఇది. రిపబ్లిక్ ఇస్ లైక్ ఇప్పుడు కూడా లేకపోతే ఇంకే, బట్ ఆ కైండ్ ఆఫ్ సినిమా ఐ ఫీల్ కి ఇవి పెరుగుతూ ఉంటే ఇట్ విల్ గో మోర్ ఇన్ టు ద పబ్లిక్ అనేది, అంటే యూత్ వైజ్ అయినా. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఈజీ, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పను, లైక్ ఈజీ ఏమంటారు, లైక్ టిప్సీ టాప్సీ మూవీస్ కానీ, గ్లామ్ కానీ, ఫన్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఆ మూమెంట్కి అయిపోయింది, ఇట్ ఈస్ గాన్. అది ఇట్ ఈస్ మోర్ ట్రెండింగ్, దాని నుంచి చేంజ్ రావాలంటే లైక్ మూవీస్ లైక్ దిస్ షుడ్ కమ్అట్ మోర్. అంటే మీనింగ్ సినిమాలు కూడా మేము కూడా గోడలు బద్దలు కొట్టాలి, ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ సినిమా ఎక్కువగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ రంగదే బసంతి, ఓంకార ఇట్లాంటి మూడు నాలుగు సినిమాలు వచ్చినప్పుడు మొత్తం కల్టివేషన్ కల్చర్ మారిపోయింది, ఆడియన్స్ సినిమా చూసే పద్ధతి మారింది, తీసే పద్ధతులు మారినాయి. సో మేబీ ఎనఫ్ ఇవ్వకపోవడం వల్లనే మేబీ క్రిటిక్స్ కూడా అలా రియాక్ట్ అయి ఉండొచ్చు, ఏది ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు తర్వాత క్రిటిక్స్ కూడా మారుతూ వస్తారు. కాబట్టి ఐ హ్యావ్ నో స్ట్రాంగ్ అపోజిషన్ ఆర్ స్ట్రాంగ్ క్రిటిసిజం ఆన్ దెమ్ ఆల్సో. నాకు లాంగ్ బ్యాక్ ప్రస్థానం అప్పుడే ఒక ఫేమస్ క్రిటిక్ అన్నారు, ఏది ఒక యావరేజ్ రేటింగ్ ఇచ్చాను, సడన్గా ఒక పర్టికులర్ సినిమాకి మేము అలవాటు పడినప్పుడు సడన్గా వచ్చి ఒక సినిమా పడేసావు, ఆఫ్ బీట్ సినిమా లాగా పడేసావు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అని.